మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. బిగ్ రిజల్ట్ విత్ బిగ్ నెట్వర్క్. రేపు వచ్చేటువంటి రిజల్ట్స్ కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం రాబోతుందని పలు సర్వే సంస్థలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా చంద్రబాబు నివాసం వద్ద హడావిడి ఉంది. ప్రస్తుతం కృష్ణానది దగ్గర ఉన్నటువంటి ఉండవల్లి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద తాజా అప్డేట్స్, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మా రిపోర్టర్ విజయ్ లైవ్లో అందించబోతున్నారు. విజయ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఒకసారి వివరించగలుగుతారా? ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనం ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఆ రోజు ఉండే సిబ్బంది కంటే కూడా ఎడిషనల్ సిబ్బందిని యాడ్ చేశారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఎటువంటి మీడియాను కూడా లోపలికి ఎలా చేయట్లేదు. సో ఎవరు వచ్చినా సరే ఏదైతే ఫ్రంట్ గేట్ ఉంటుందో అక్కడ మాత్రం ఆపేస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే అధికారులు అదేవిధంగా పెద్ద సంఖ్యలో వెహికల్స్ అన్ని కూడా మనకి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఎంత పెద్ద మీడియా అయినా సరే ఏ మీడియాను కూడా లోపలికి ఎలా చేయట్లేదు. ప్రస్తుతం అయితే కనుక మనకి కేవలం ఏదైతే మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ దగ్గర మాత్రమే అందరిని ఆపివేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ప్రస్తుతం ఏంటంటే తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో వెహికల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో దాంట్లో దాదాపుగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు లోపలే ఉండి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. సో ఇక్కడ మనం చూసేటప్పుడు క్లియర్ గా విజువల్స్ లో ప్రత్యేకమైన సిబ్బంది కూడాను ఇక్కడ మనకి ఫ్రంట్ గేట్ దగ్గర ఉంది. అండ్ వెహికల్స్ లో రావగానే ఆ వెహికల్స్ నెంబర్స్ ని కానీ అదేవిధంగా ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి పలు డీటెయిల్స్ అన్ని కూడా బాగా నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేపు సాయంత్రం వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బంది కాకుండా అడిషనల్ గా మనకి సిఆర్పి ఫోర్సులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మెయిన్ గేట్ దగ్గరే ఉన్నాము. సో మెయిన్ గేట్ దగ్గర మాత్రం ఈ సిబ్బంది ఉంది. సో ఇంకా తర్వాత వచ్చేసరికి మొత్తం మూడు విడతలుగా మనకి వెహికల్స్ అంటే ఉంటాయి అన్నమాట. సో చూసినట్లు కనుక మనకి ఇప్పుడు లైవ్ లోనే వేరే వేరే వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో దీని అన్నింటినీ కూడాను ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో అదే కాకుండా ఉండవల్లిలోని ఈ రోడ్డు అనేది చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట. సో మరి కాసేపట్లో ఈ రోడ్డును కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది విజయ్. రైట్, అంటే రేపు కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా చంద్రబాబు నివాసం నుంచి ఆయన మానిటరింగ్ చేస్తారా, లేదంటే పార్టీ కార్యాలయానికి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అయితే ఒక కరకండిగా చెప్పేసింది రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయానికి ఎలాంటి హడావిడి జరగకూడదు, అదేవిధంగా ఎలాంటి బాణసంచ కాల్చకూడదు అని చెప్పేసి ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానీ లేదంటే కనుక అభిమానులు కూడాను బయట నిలబడనివ్వట్లేదు. అదేవిధంగా ఎవరిని కూడాను 144 సెక్షన్ అమలు ఉంది కాబట్టి పార్టీ ఆఫీస్ దగ్గర కూడాను నివాసం దగ్గర కూడాను ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి ఆ టీడీపీ అధినాయకుల నుంచి వచ్చిన సమాచారం. అందుకోసం అని చెప్పి ఎవరు కూడా కార్యకర్తలు కూడా ఇక్కడ బయట నిలబడనివ్వట్లేదు. అదేవిధంగా ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుకను ఆ సిబ్బంది కూడాను చాలా కట్టుదిట్టంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే అధికారంలోకి వస్తారో లేకపోతే ఏమవుతుందో విషయం తెలియదు కాబట్టి దానికి సంబంధించి తగు చర్యలు చాలా బాగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆ నివాసం దగ్గర చాలా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహకరించినాయని చెప్పి చూడొచ్చు. సో ఇప్పటికే అనేక సర్వే సంస్థలంతా కూడా, అనేక మీడియా సంస్థలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అన్ని కూడా అటు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉన్నట్టుగా, తెలుగుదేశం పార్టీ కూటమే అధికారంలోకి రాబోతున్నట్టుగా కొన్ని సర్వే సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు రిజల్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని సంస్థలు అయితే వైసీపీ తిరిగి రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. సో కొన్ని సంస్థలేమో ఎన్డీఏకి ఇచ్చాయి, మరికొన్ని సంస్థలు వైసీపీకి ఇచ్చాయి. సో ఇప్పుడు రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం కూటమి కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, అదేవిధంగా వైసీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయకులకి అలా అదేవిధంగా క్యాడర్కి ఏమైనా సూచనలు, దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఏమైనా జరుగుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే రేపు పొద్దున పోలింగ్ బూత్ లకి వెళ్ళే ఏజెంట్ని చాలా కౌన్సిల్ చేస్తారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడాను ఎవరైతే పోలింగ్ బూత్ లో ఏజెంట్స్ కూర్చుని వాళ్ళ ఓట్లన్నీ కూడా కరెక్ట్గా పోలేనియా, అదేవిధంగా ఎవరైతే ఓట్లు సరిగ్గా నమోదు అవ్వకపోతే అంటే కనుక వాటి గురించి మాట్లాడే ఏజెంట్స్ కి సరైన అవగాహన దిశానిర్దేశం చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడాను ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ లోను అదేవిధంగా ఎవరైతే మంగళ గిరినేష్ కుమార్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు, ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారందరూ కూడాను నిన్న చూసినట్లయితే కనుక నిన్న ఒక మీటింగ్ జరిగింది. అంటే సుమారు వాళ్ళు 9:30 లోపలికి వెళ్ళారు, తిరిగి రాత్రి 10 గంటల సమయంలో మాత్రమే తిరిగి బయటకు రావడం జరిగింది. అంటే వారందరికీ కూడాను ఎంత పెద్ద సంఖ్యలో వారందరికీ కూడాను అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదొక నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 82% పోలింగ్ పూర్తయిందంటే ప్రజలందరూ కూడాను ఎవరిని సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారో అది చాలా ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి అదే కాకుండా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడాను చాలా బలంగా ఈసారి విజయం సాధిస్తారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఆ సర్వేల ప్రకారం కాకుండాను వీరందరూ కూడాను వారి వారి వ్యూహాలతో, ఎందుకంటే ఎలాంటి చిన్న పొరపాటు జరగకూడదు కాబట్టి అందుకోసం తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, ఖచ్చితంగా రేపు స్టార్ట్ అవబోతున్నటువంటి కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రౌండ్ లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా కూడా అప్రమత్తంగా ఉండాలనేది ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రెండు పార్టీలు అటు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా వైసీపీ కావచ్చు, ఈ నాలుగు పార్టీలు కూడా ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తున్నాయని చెప్తున్నారు. సర్వే సంస్థలు కూడా, ఎగ్జిట్ పోల్స్ లో కూడా అన్ని పార్టీలు కూడా కొన్ని కొన్ని సంస్థలు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. సో రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది అనుకోవచ్చా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే చాలా సీరియస్ గా తీసుకుంటుంది. మన దానికోసం ఎన్నికలు ఎప్పుడైతే పూర్తయినాయో అప్పటి నుంచి కూడాను క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే మనగిలిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది కాబట్టి, సో ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడాను ఎవరైతే కార్యకర్తలు అందరినీ కూడాను వారందరికీ ప్రత్యేకమైన మీటింగ్లు అదేవిధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వారందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పదైనా సరే వారికి ప్రత్యేకమైన అవగాహన, అదేవిధంగా ఎలాగ పోలింగ్ బూత్ల దగ్గర ఎలా మాట్లాడాలి, అదేవిధంగా ఎలాగా మనకి ఓట్ల లెక్కింపు విషయంలో ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కార్యకర్తలందరూ కూడాను పూర్తి స్థాయిలో వారికి అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. సో ఇలా ఉంటే ఇక్కడ మనకి మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక మనకి వైఎస్ఆర్సీపీ నుంచి కూడాను వారందరూ కూడాను పెద్ద స్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నా సరే టీడీపీ మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి కార్యకర్తని కూడా ఎవరైతే మనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని అనుకుంటున్నారో వారందరినీ కూడా ఆఫీస్ కి ఖచ్చితంగా పిలుస్తున్నారు. పిలిచి వారందరికీ కూడా అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా విజయం మా తెలుగుదేశం పార్టీదే అన్న దిశగానే దిశానిర్దేశం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడాను మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం కాకుండా గుంటూరు జిల్లాలో జరిగేటటువంటి పోలింగ్ బూత్ లో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సెంటర్ కాబట్టి దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేల ఫలితాలను ఈ గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసే సమయం కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పొచ్చు. సో మంగళగిరిలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో నారా లోకేష్ గెలవబోతున్నారని కూడా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. పార్టీ కూడా అదే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది. సో ఖచ్చితంగా ఇన్ని ఓట్ల మెజార్టీతో అక్కడ నారా లోకేష్ గెలుస్తారు అనేటువంటి ఆశాభావాన్ని పార్టీ వ్యక్తం చేస్తుంది అనుకోవచ్చు. రైట్ విజయ్, మనకి ఇప్పుడు చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో 82% మాత్రమే పోలింగ్ పూర్తయింది. కానీ ఒక మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక 44.69% అంటే దాదాపుగా 85% మాత్రం ఓట్లు పూర్తయినాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలందరూ కూడాను వారి ఓటు హక్కును వినియోగించే విషయంలో తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. సో ఇదిలా ఉంటే ఎక్కువ శాతం మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐస్ పాత్ర చాలా ఉంటుంది. సో ఈ ఎన్ఆర్ఐస్ అందరూ కూడాను ఖచ్చితంగా వారందరూ కూడా వచ్చి, అంటే మీరు 2014 2019 చూసినట్లయితే కనుకను ఆ రేషియోలో ఆ ఓటును వినియోగించుకున్న వారి శాతంలో ఈసారి మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. దీనికి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించి అందరూ కూడా ఓటును వినియోగించుకున్నారు. ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ఎవరు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారో అనేటటువంటి అంశం మీద కూడాను చాలా బలంగా ప్రజలందరూ కూడా వారు ఓటును వినియోగించుకున్నారు. సో ఇదిలా ఉంటే నారా లోకేష్ విషయానికి వస్తే మంగళగిరి నియోజకవర్గంలో చాలా కరకండిగా మనం ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా మనం పబ్లిక్ బయట తీసుకున్నాము, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నాము. సో దీన్ని బట్టి చూసినట్లయితే కనుక ఖచ్చితంగా నారా లోకేష్ 30,000 మెజారిటీతో గెలుపొందుతారు అని చెప్పేసి మంగళగిరి వాసులందరూ కూడా చెప్తున్న మాట. సో దానికి తగ్గట్టుగానే దిశానిర్దేశం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చెప్పొచ్చు. సో దీనికి ముఖ్యంగా నారా లోకేష్ ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గెలిచిన తర్వాత కూడా మనం ఎలాంటి సంక్షేమ పథకాలతో సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎలా అవలంబించాలి, ఇవి కాకుండా ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో ఇంకా ఏమి అభివృద్ధి చేయాలనేటువంటి దాని గురించి కూడా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పొచ్చు విజయ్. సో ఒకవేళ రేపు కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వచ్చినా లేదంటే ఖచ్చితంగా స్పష్టంగా గెలుస్తున్నటువంటి సంకేతాలు కనిపించినా కూడా క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా రేపు ఇదే ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే పోలీసులు అక్కడ ఏమైనా ఆంక్షలు లాంటి ఏదన్నా ముందస్తుగానే విధించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? రైట్, మనం నిన్న సీఏ గారితోనూ అదేవిధంగా డీఎస్పీ గారు ప్రెస్ మీట్ లో విన్నట్టయితే ఏదైతే పార్టీ నివాసాల దగ్గర ఎట్లాంటి అడావిడి చేయకూడదు అని చెప్పేసి గట్టి సూచనలు అయితే ఇచ్చారు. సో ఆ సూచనల్ని పాటిస్తామని అయితే చెప్తున్నారు. కానీ ఎందుకంటే కార్యకర్తల అభిమానం అనేది ఆ స్థాయిలో
గెలిచిన తర్వాత వారి అభిమానం అనేది ఎలా ఉంటుంది అనేది ఎవరు అంచనా వేయలేరు. ఆ సమయానికి ప్రజల అభిమానం అనేది ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు విజయ్. ఎందుకంటే మనం గత ఎన్నికల ఫలితాల్లో చూసినట్లేదు కనుక 2019లో ఓటమి పాలైనప్పుడు కూడాను పెద్ద సంఖ్యలో ఈ నివాసం దగ్గరికి, ఏదైతే ఇప్పుడు మనం నిలబడి ఉన్నామో ఇదే నివాసం దగ్గరికి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడాను గుమ్ముగూడారు. ఎందుకంటే ఎందుకు ఇలాంటి జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి అంశాల గురించి ఇక్కడ ఇదైతే ఇదే నివాసం దగ్గర పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి చర్చనీయాంశంగా జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో చిన్నపాటి అల్లర్లు కూడా జరిగినాయి అని చెప్పొచ్చు. సో కానీ ఈసారి అటువంటి పొరపాట్లు ఏమి జరగకుండా ఖచ్చితంగా గెలుపొందుతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనం ఏదన్నా పార్టీ మీటింగ్లు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గరే తప్ప నివాసం దగ్గర ఎలాంటి హడావిడి కానీ ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమంది విఐపీలకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది, అంటే వారికి మాత్రమే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు అంటే సుమారు మనకి 6 గంటల సమయంలో వెలువడే అవకాశం ఉంది, అంటే 2 గంటల నుంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ రాత్రి 10 గంటలకు ఒక మీటింగ్ ఉందని చెప్పి సమాచారం. అదేవిధంగా 10 గంటల తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర మీటింగ్ ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మనకు వస్తున్న సమాచారం ఇచ్చే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇది మా ప్రతినిధి విజయ్ అందిస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా అక్కడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కీలక నేతలకు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నివాసం వద్దకు ఎవరు పెద్ద ఎత్తున రాని ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకే రావాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మంచి మెజారిటీతోనే నారా లోకేష్ గెలుపొంది అసెంబ్లీలోకి అడుగు పెడతారని తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకత్వం అంతా కూడా భావిస్తున్నట్టుగా మా ప్రతినిధి విజయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ రిజల్ట్ విత్ బిగ్ నెట్వర్క్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.